Welcome to TS24 News. ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఒకేసారి రెండు స్థానాల నుండి పోటీ చేయకూడదంటూ దాఖలైన వ్యాధ్యాన్ని సుప్రీంకోర్టు ఇటీవల తోసిపుచ్చింది ఇది శాసన విధానానికి రాజకీయ ప్రజాస్వామ్యానికి పార్లమెంటరీ సార్వభౌమత్వానికి సంబంధించిన అంశమని వ్యాఖ్యానించింది ఈ విషయంలో నిర్ణయం తీసుకోవలసింది పార్లమెంటేనని తేల్చి చెప్పింది ఇక దాంతో ఒక అభ్యర్థి ఒక నియోజకవర్గంలో మాత్రమే పోటీ చేసేలా ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ చేపట్టాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదన మరోమారు తెరపైకొచ్చింది జాతీయ రాష్ట్ర స్థాయి లో ప్రభావం చూపగల రాజకీయ నేతలు లోక్సభ శాసనసభ ఎన్నికల్లో ఒకటి కంటే ఎక్కువ స్థానాల నుండి పోటీ చేయడం దశాబ్దాలుగా కొనసాగుతుంది రెండు చోట్ల గెలుపొందిన మీరు ఏదో ఒక నియోజకవర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది దాంతో రెండో స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమవుతుంది ఇది ఆర్థికంగా నిర్వహణ పాలనా ప్రభుత్వానికి భారమవుతుంది అభ్యర్థులు రెండు చోట్ల పోటీ చేయడం ద్వారా ఓటర్లను సందిగ్ధ వ్యవస్థలోకి నెట్టి తర్వాత ప్రజా తీర్పును అవమానకరంగా తృణీకరిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి ఈ పరిస్థితిని మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘం రెండు దశాబ్దాలుగా ప్రభుత్వాన్ని కోరుతుంది ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రకారం మొదట్లో ఒక వ్యక్తి లోక్సభ శాసనసభ ఎన్నికల్లో ఒకేసారి ఎన్ని స్థానాల నుంచైనా పోటీ చేసే సౌలభ్యం ఉండేది భాజపా వ్యవస్థాపకుడు వాజ్పేయి పంతొమ్మిది వందల యాభై ఒకేసారి లక్నౌ ఊర్ మధుర లోక్సభ స్థానాల నుంచి పోటీ చేశారు ఆ ఎన్నికల్లో ఆయన ఒక్క బలరావూర్తో మాత్రమే విజయం సాధించారు ఇక పంతొమ్మిది వందల అరవై రెండు తొంభై ఒకటి తొంభై ఆరు ఎన్నికల్లోనూ ఆయన ఏకకాలంలో రెండేసి లోక్సభ స్థానాల్లో బరిలోకి దిగారు ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బీజు పట్నాయక్ పంతొమ్మిది వందల ఒకటిలో ఒక లోక్సభ నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీకి దిగి అన్ని చోట్ల పరాచయం మూటగట్టుకున్నారు పంతొమ్మిది వందల ఎనభైలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇందిరాగాంధీ రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నల్గొండ గుడివాడ హిందూపురం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి మూడు చోట్ల విజయం సాధించారు తర్వాత ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగడంతో మిగతా రెండు చోట్ల ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భాజపా అగ్రనేత ఎల్కే అద్వాణి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రెండేసి లోక్సభ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించారు అయితే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ చేపట్టి ఒక అభ్యర్థి ఏకకాలంలో గరిష్టంగా రెండు నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేయాలన్న నిబంధన విధించింది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఇది అమల్లోకి వచ్చింది అప్పటి నుంచి అభ్యర్థులు గరిష్టంగా రెండు నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేయడానికి వీలవుతుంది రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమేఠీ యూపీ వైనాడు కేరళ లోక్సభ స్థానాల నుండి పోటీ చేసి అమిటిలో ఓటమి చవిచూసారు ఎన్నికల్లో అభ్యర్థులు ఒకేసారి రెండేసి నియోజకవర్గాల్లో పోటీ చేయడం వల్ల ఎదురవుతున్న నష్టాలు ఇబ్బందులకు కేంద్ర న్యాయ కమిషన్ నిశితంగా సమీక్షించింది పార్లమెంట్ శాసనసభ శాసనమండలి ఉప ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఒకచోట మాత్రమే పోటీ చేసేలా ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ ముప్పై మూడు ఏడును సవరించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది మేరకు ఎన్నికల సంస్కరణలపై ప్రభుత్వానికి రెండు వేల పద్నాలుగులోనే తన రెండు వందల యాభై ఐదవ నివేదికను సమర్పించింది ఎన్నికల ఎన్నికలు రావడం వల్ల పాలనకు ఇబ్బందులు ఏర్పడి ప్రజలు ఒత్తిడికి గురవుతున్నారని న్యాయ కమిషన్ వ్యాఖ్యానించింది ఒక వ్యక్తి ఒక నియోజకవర్గం నుంచి మాత్రమే పోటీ చేయడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురయ్యే పరిస్థితి ఉండదని ఇది ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో ఈ నివేదికలోని సిఫార్సును ను అనుసరించి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఒక అభ్యర్థి ఏకకాలంలో గరిష్టంగా రెండు చోట్ల మాత్రమే పోటీ చేయవచ్చని పిఆర్ఏలోని సెక్షన్ ముప్పై మూడు ఏ నిర్ధారిస్తుంది ఒక చట్టంలోని సెక్షన్ డెబ్బై మాత్రం ఒక వ్యక్తి ఒకేసారి రెండు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించడం కుదరదని నిస్పష్టం చేస్తుంది మరి అలాంటప్పుడు రెండు స్థానాల్లో పోటీకి ఎందుకు అనుమతించాలన్న వాదనలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి ఉప ఎన్నికలతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని ఒక అభ్యర్థి ఒకచోట మాత్రమే పోటీ చేసేలా మార్పులు తీసుకురావాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం రెండు వేల నాలుగులోనే ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ ప్రతిపాదించింది ఇదే విషయమై రెండు వేల పది రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరాల్లోనూ కేంద్ర న్యాయశాఖకు సూచనలు చేసింది ప్రధాన ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్ నిరుడు న్యాయశాఖకు సరికొత్త ప్రతిపాదన చేశారు ఒక అభ్యర్థి గరిష్టంగా ఒక నియోజకవర్గంలోని పోటీ చేసేలా చట్ట సవరణ చేపట్టాలని అలా కుదరని పక్షంలో రెండు స్థానాల్లో గెలిచే అభ్యర్థులు ఒకచోట జరిగే ఉప ఎన్నిక ఖర్చును భరించేలా నిబంధనలను చేర్చాలని సూచించారు అభ్యర్థులు రెండు చోట్ల పోటీ చేసేందుకు అనుమతించడం వల్ల ఓటర్లు తమకు నచ్చిన వ్యక్తిని ప్రతినిధిగా ఎన్నుకునే అవకాశాలు విస్తృతంగా ఉంటాయన్నది పలు రాజకీయ పార్టీల అభిప్రాయం ఇలా గెలుపొందిన అభ్యర్థి రాజీనామాతో వచ్చే ఉప ఎన్నిక పట్ల ఓటర్లు అంతగా ఆసక్తి చూపడం లేదు ఖాళీ అయిన స్థానంలో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అధికార పక్షాలు ముమ్మరంగా డబ్బులను కుమ్మరిస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నాయి ఇక సమర్థులైన నాయకులు ఆర్థిక భారం కారణంగా మరోమారు పోటీకి దూరమవుతున్నారు అందువల్ల ఒక అభ్యర్థి ఒక నియోజకవర్గం ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఓటేయాలన్న డిమాండ్లను బలంగా వినిపిస్తున్నాయి